హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టాప్. కొంతమంది వాళ్ళ తాహతకు మించి ఆశపడుతుంటారు, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలని అనుకోరు. మనం సంపాదించే దానికన్నా ఎక్కువగా కావాలనుకుంటే చివరికి అనర్థాలు తప్పవు. అందుకే ఉన్నదాంతో సంతృప్తిగా బతకడం నేర్చుకుంటే ఎటువంటి అనర్థాలు జరగవు. కానీ అందరూ అలా ఉండలేరు. కోరికలను అదుపులో పెట్టుకుని ఉండకుండా లేనిపోని బడాయిలకు పోయి అప్పుల పాలవుతుంటారు. ఈ మధ్య క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత జనాలు మరీ శృతిమించి వాడుతూ నిజంగానే అప్పుల పాలవుతున్నారు. ఏదైనా వస్తువు కానీ లేదంటే ఇంకేదైనా కొనాలి అనుకున్నప్పుడు దానికోసం డబ్బులు పోగు చేసుకుని కొనుక్కుంటే ఎటువంటి నష్టం ఉండదు. కానీ అప్పులు చేసి కొనాలంటేనే కష్టం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి తన భార్య ఐఫోన్ కొనమన్నిందని ఏకంగా కిడ్నీ అమ్ముకున్నాడట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవకు కారణమేంటంటే ఐఫోన్. అవును, ఐఫోన్ కారణంగానే వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. కానీ భార్య తన భర్త కిడ్నీ అమ్మి ఐఫోన్ కొన్నాడని గొడవ పడుతోంది. కానీ ఐఫోన్ కావాలని గొడవ చేసింది ఆమెనే. మరి ఎందుకు గొడవ పడుతుందా అని అనుకుంటున్నారా? ఎందుకంటే తన భర్త కిడ్నీ అమ్ముకుని ఐఫోన్ కొన్నానని తన భార్యకు చెప్పాడు. అందుకే ఆమె గొడవ పడుతోంది. తన భర్త ఐఫోన్ తెచ్చినందుకు చాలా సంతోషపడింది. కానీ ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్నాడని తెలిసి ఇలా ఎందుకు చేశావని ఐఫోన్ మంచం మీద పడేసి గొడవ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడే భర్త భార్యకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. కొద్దిసేపు ఏడిపించిన తర్వాత ఆమెకు నిజం చెప్పాడు. ఇదంతా నిజం కాదని తన బ్యాండేజ్ తీసి చెప్పాడు. తాను ఐఫోన్ స్వయంగా డబ్బు పోగేసి కొన్నానని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడింది. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఇలాంటివి కొనమని చెప్పనని, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయవద్దని ఆమె భర్తకు తెలిపింది. ఈ వీడియో నెటిజన్స్ను బాగా ఆకట్టుకుంది. మంచి సందేశంతో ఈ వీడియో ఉందని నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు. చూశారు కదా, ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా గట్టిగా నొక్కండి. దాంతో మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ తెలుగు స్టాప్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.